Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పర్యటన దాదాపు నెలన్నర పాటు బంక 2014లో కొంతమందితో పొత్తులు 2019లో కొంతమందితో పొత్తులు మళ్ళీ నిన్న కొత్త పొత్తుల గురించి కానీ లేదా ఇప్పటికే వారి పొత్తులో ఉన్నటువంటి పార్టీ గురించి కానీ ఆయన ఏ రకమైనటువంటి మాటలు చెప్పాడు అన్నటువంటిది కూడా అందరం కూడా చూసాం. కనీసం ఎజెండా అనేటువంటిది లేకుండా కనీసం ప్రజలకి అసలు పార్టీ ఎందుకు పెట్టారన్నటువంటి చెప్పకుండా ఓ పక్కేమో కుల ప్రస్తావన లేనటువంటి సమాజం కోసం నేను రాజకీయ పార్టీని స్థాపించానని చెప్పినటువంటి వ్యక్తి కులాల గురించి ఎంతసేపు మాట్లాడారు అన్నటువంటిది మనందరం కూడా చూసాం. ఏ రకంగా ఇప్పుడు ఆయన తాలూకా ఎజెండాల్లా రేపు తెలుగుదేశం పార్టీకి కాపు కులాన్ని అంతటిని కూడా తీసుకొని వెళ్ళి ఆయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఏ రకంగా మూటగట్టి చంద్రబాబు నాయుడు గారికి అమ్మకానికి పెట్టాలన్నటువంటిది దాదాపు ఆయన ప్రసంగం అంతా కూడా చివరికి సారాంశం అంతా కూడా అదే రకంగా ఉందన్నటువంటిది అందరికీ అర్థమవుతా ఉంది. అనేక సందర్భాల్లో దత్తపుత్రుడు అనేటువంటిది అనేక సందర్భాల్లో మేము చెప్తూ వచ్చాం. దానికి జస్టిఫికేషన్ అనేటువంటిది బహుశా నిన్న ప్రసంగంతో ఆయన తాలూకు ప్రసంగంతో ఆయనే జస్టిఫికేషన్ చేసుకున్నాడు అనేటువంటిది కూడా అర్థమవుతా ఉంది. ఆయనకి చివరికి ఏంటంటే ఏదో రకంగా నేను అసెంబ్లీకి వెళ్తాను అనేటువంటి మాట ఆఖరిగా చెప్పినట్టుగా చూశాను. సరే అసెంబ్లీకి రావడానికి మళ్ళీ ఎన్నికల వరకు ఆగడం ఎందుకు, కావాలంటే పాసులు మేమే ఇస్తాం. మా స్పీకర్ గారు చెప్తే రెండు పాసులు ఇస్తారు, ఆ పాసులు వచ్చి చూసి వెళ్ళిపోవచ్చు. దానికోసం ఎన్నికల వరకు ఆగడం ఎందుకు? పోనీ 175కి 175 పోటీ చేస్తామనంటే చెప్పేటువంటి సాహసం లేదు, దానికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేదు. సరే పోనీ ఇంకో రాజకీయ పార్టీతో కలిసి వెళ్తానంటే అది నేరుగా చెప్పేటువంటి ధైర్యం లేదు. చివరికి నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీరు నాతో కలిసి రండి అని చెప్పి నేను ఎవరికి అమ్ముడిపోయినా సరే దాంట్లో మీరు భాగస్వాములు కండి, మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టేస్తాను అని చెప్పి చెప్పినటువంటి మాటలు చూసాం. ఇవన్నిటితో పాటు ఒక పక్క అంటాడు ఇక్కడ ఎవరికి దమ్ము లేదు, ధైర్యం లేదు, నేను తెలంగాణలో ఉన్నటువంటి పోరాట స్ఫూర్తి ఇక్కడ ఉండుంటే నేను వేరే సరే పోనీ అక్కడనే పెట్టవచ్చు కదా, అక్కడ తిరగవచ్చు కదా, పోనీ అక్కడ నీ కార్యకర్తలతోనో అక్కడ నీ అభిమానులతోనో అక్కడ పార్టీని పోనీ అక్కడన్నా పోటీ చేయి. ఎక్కడ పోటీ చేసినా అక్కడేమో ఒక పార్టీతో, ఇక్కడ ఒక పార్టీతో, పైన ఒక పార్టీతో, కింద ఒక పార్టీతో, చివరికి సామాజిక వర్గాల వారీగా మాట్లాడినటువంటి మాటలు చూసాం. వంగవీటి మోహన రంగా గురించి మాట్లాడినటువంటి మాటలు చూసాం. అందుకని నేను ఒక సందర్భంలో చెప్పాను, నీది కాపు జనసేన కాదు కమ్మ జనసేన అని. దాని గురించి కూడా నేను మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా గారిని ఉద్దేశిస్తూ ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆడపడుచుని పెళ్లి చేసుకున్నారు. వంగవీటి రాధ కాపు కమ్మ భార్యాభర్తలకు పుట్టినటువంటి వ్యక్తి. సో ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు అనేక కులాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారు, కాపులకు సంబంధించి ఇవన్నీ ప్రస్తావన చేసి వచ్చారు. ఆయన ఏదో ఇంటికి వచ్చారట, రంగా గారు ఈయన టీ ఇచ్చారట, ఇలాంటివన్నీ కూడా సరే ఈ రోజుకొక కొత్త అవతారం ఎత్తుంటాడు, కొత్త కొత్త విషయాలు చెప్తుంటాడు. ఆయన ఎక్కడో ఒంగోలులోనో నెల్లూరులో చదువుకున్నప్పుడు నాకు ముగ్గురు రెడ్లు ఫ్రెండ్స్ ఉండేవారని చెప్పి మూడు పేర్లు చెప్పాడు. ఇప్పుడు చెప్పమనండి మళ్ళీ ఒకసారి చెప్పినటువంటి మూడు పేర్లు ఇప్పుడు చెప్పమనండి మళ్ళీ. అంటే అప్పటికప్పుడు ఏది పడితే అది మాట్లాడడం, కన్సిస్టెన్సీ అనేటువంటిది లేదు, ఎజెండా అనేటువంటిది లేదు, పార్టీకి ఒక విధానం లేదు, ఒక సిద్ధాంతం లేదు. అసలు నీ పార్టీ అలా చివరికి దేనికి పెట్టామంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి మా పార్టీ తప్ప మేము నాయకులుగా ఎదగడానికో మేము రాష్ట్రంలో అధికారంలో రావడానికో మా పార్టీ కాదనేటువంటిది అర్థమయ్యేటువంటి విధంగా చెప్పారు మీరు. సరే ఇక అర్థం చేసుకోవాల్సింది ఎవరనంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు. చివరికి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్ళి మూటగట్టి చంద్రబాబు నాయుడు గారికి అమ్మకం పెడుతున్నాను, తద్వారా ఈ పార్టీని నా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ
మీరు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉండండి అన్నటువంటి విధంగా వారు మాట్లాడినటువంటి మాటలు చూసాం. పెద్దగా నిన్న మాట్లాడినటువంటి మాటల ద్వారా గాని లేదా ఆయన చెప్పినటువంటి విషయాల్లో గాని పెద్ద కొత్తదనం ఏమీ లేదన్నటువంటిది మా అభిప్రాయం. ఎండ్ ఆఫ్ ది డే ఆయన తాలూకా ఉద్దేశం విధానం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా ఓడించాలి, చంద్రబాబు నాయుడు గారితో ఆయన సంఖ్యకి ఎలా తిరగాలి అనేటువంటి దాని మీద పూర్తి స్థాయి నిన్న జరిగినటువంటి ఆయన ప్రసంగం జరిగినటువంటి సభ అంతా కూడా దానికి ఆయన ఉపయోగించుకున్నాడు అనేటువంటిది ఓవరాల్ గా అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మరొకసారి ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఏదమ్మా మరి నిన్న ఆంధ్రజ్యోతి గురించి ఎందుకు మాట్లాడలేదు ఆయన? వాళ్ళ సంబంధించినటువంటి వ్యక్తి సరే మేము ప్యాకేజ్ స్టార్ అన్నాం, మేము ఎప్పుడు కూడా ఎంత తీసుకున్నాడు అనేటువంటి దాని మీద మేము మాట్లాడలేదు. ఈరోజు ఆయన పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారి తాలూకా గెజెట్ పత్రికలో 1,000 కోట్ల రూపాయలు డీల్లు చేసుకున్నాడు అనేటువంటి ఒక బ్యానర్ ఐటమ్ అనేటువంటిది రాస్తే ఆయన టీవీలో దాన్ని ప్రచురిస్తే ఆయన టీవీలో ఆయన దాన్ని ప్రసారం చేశారు, ఆ పేపర్లో ప్రచురించారు, ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? ఎందుకు ఆయన చెప్పులు తీయలేదు? ఆహా, సొంత మనుషులు ఏమన్నా సరే పట్టించుకోడమాట. ఆయన ప్రతిపక్షాలు అంటేనే కోపం వస్తాయి. ఈరోజు ఈ రకమైనటువంటి ఈయన నిన్న మాట్లాడినటువంటి మాటల తర్వాత కూడా ఇంకా ఈయన అమ్ముడు పోలేదు అన్నటువంటిది అనుకునేటువంటి వారు ప్రజలు ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అంతకంటే అమాయకులు ఇంకోటి బహుశా అటువంటి అమాయకులు ఆయన పార్టీలోనే ఉన్నారు. ఇంకా ఆయన చెప్పిన తర్వాత ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఇగో నా వేదిక మీద ఉన్నటువంటి నా 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఈరోజు వేదిక మీద ఉంది, లేకపోతే వేదిక ముందు ఉంది, మిమ్మల్ని అందరినీ కూడా అసెంబ్లీకి తీసుకుని వస్తాను లేదా మిమ్మల్ని అందరినీ కూడా రేపు గెలిపిస్తాననేటువంటి మాట ఎందుకు చెప్పలేకపోయాడు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా వేదిక మీద మాట్లాడితే 175 నియోజకవర్గాలు మన టార్గెట్ అనేటువంటిది మా అందరికి కూడా దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. నాకు 1 సీట్ ఇస్తే చాలు, నాకు 5 సీట్లు ఇస్తే చాలు, నాకు 10 సీట్లు ఇస్తే చాలు, నేను అసెంబ్లీలో అడుగు పెడితే చాలు. ఇది ఒక రాజకీయ పార్టీ నడిపేటువంటి నాయకుడి తాలూకా లక్షణాలు కానీ వ్యక్తిత్వం కానీ కాదు. ఇది కేవలం ఎందుకంటే అందుకని అన్నాను, ఒక దత్తపుత్రుడిగా ఒక ప్యాకేజ్ స్టార్గా ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత కూడా ఇంకెవరు అర్థం చేసుకోకపోతే అది ప్రజలు ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అర్థం చేసుకోవాలనేటువంటిది మా అభిప్రాయం. అమ్మా, ఈ వ్యూహాలు ఈ మాటలు ఎప్పటి నుంచో చూసి మేం కాదు ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అలసిపోయారు. ఏం వ్యూహం చేస్తావో, అవి చేసినటువంటి వ్యూహాలు ఏంటి, ఇప్పుడు నువ్వు పన్నినటువంటి చేసినటువంటి వ్యూహాలు ఏంటి, 2014లో పార్టీ చివరికి ఏ మాటలు మాట్లాడారు? ఇనీషియల్గా మాట్లాడిన ప్రసంగం మొదలుపెట్టినప్పుడే చెప్పాడు, నాకు రాజకీయాలకు సంబంధం లేదు, నా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయం అంటే నువ్వు చిరంజీవి తమ్ముడు కదా, నువ్వు చిరంజీవి తమ్ముడు కాదని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆ యువరాజ్యం ఆ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయలేదా? నీకు ఆ రాజకీయ అనుభవం లేదా? 175 ఆ రోజు 294 నియోజకవర్గాల్లో పర్యటించానని చెప్పి గొప్పలు చెప్పుకుంటావే, చివరికి ఎక్కడ కూడా చిరంజీవి గారు పేరెత్తడానికి కూడా ఈరోజు కనీసం ఆ ఆలోచన కూడా చేయట్లేదే. ఈరోజు ఎంతకంటే వ్యూహాలు దేనికి ఏం వ్యూహం చేస్తారు చెప్పండి, నాకు తెలియ అడుగుతాను. ఈరోజు భారతీయ జనతా పార్టీతోని ఓ పక్క ఎక్కుతావు, ఓ పక్క భారతీయ జనతా పార్టీతోని కలిసి ఉండగానే ఇంకొకరికి నువ్వు చేయిస్తున్నావు. ఇవన్నీ కూడా ఎవరి కోసం? చంద్రబాబు నాయుడు గారి కోసం కదా. సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఎంతకంటే అర్థం చేసుకోకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అమాయకులు అంతే, ఇంకా